జీవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిరీక్షణతో కూడిన మరొక స్ఫూర్తిదాయక సందేశం కొరకు మాతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమం ద్వారా కొన్ని నిమిషాలు మీతో ఒక మంచి సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పాలంటే నిజంగా మీ యొక్క జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. నేను ఈ మధ్యన రాసినటువంటి ఒక పుస్తకం లైఫ్ టు ది ఫుల్లెస్ట్ అనేటువంటి పుస్తకంలో కొన్ని విషయాలను చాలా విపులంగా నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే చాలా అంశాలని ఏ విధంగా మానవుడిగా ఈ యొక్క భూలోకంలో మనం మన యొక్క జీవితాన్ని మనము పూర్తిగా దాని యొక్క ఫలితాలను ఫలాలను అనుభవించవచ్చో అక్కడ నేను ప్రస్తావించాను. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు మాత్రమే మన జీవితానికి పూర్తి ఫలితాన్ని, మన బ్రతుకంటూ ఒక సంపూర్ణతను ఇవ్వగలిగేటువంటి వాడు. యోహాను సువార్త 10:10 ఈ విధంగా ఉంటుంది, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితానికంటూ పరమార్థం ఉందా? మీరు ఒక నిజమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారా? ఇంకొక ప్రశ్న కనుక మిమ్మల్ని అడగవలసి వస్తే అదేంటంటే, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? నేను రాసిన పుస్తకంలో ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, దేవుని గురించి నేను నమ్మేదే నా గురించి చాలా ప్రాముఖ్యమైంది అని రాశాడు. కాబట్టి నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి నమ్ముతారా? యాకోబు 4:8 ఉన్నటువంటి మాట నాకు చాలా ఇష్టం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని ప్రస్తావించబడింది. చాలామంది కొన్నిసార్లు ఈ ప్రశ్న అడుగుతారు, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? ఆయన అసలు నా గురించి పట్టించుకుంటాడా? మీరు కూడా ఇదే ప్రశ్న ఈరోజు అడగవచ్చు. మీరు బహుశా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ రూమ్లో కూర్చుని వింటున్నారేమో, లేకపోతే మీ యొక్క ఫోన్లో, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో దీనిని మీరు వీక్షిస్తూ ఉండవచ్చు, లేదా మీరు కారులో లేదా బస్సులో ప్రయాణం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ చాలామందికి కలిగేటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడా? ఉంటే అసలు నా గురించి పట్టించుకుంటున్నాడా అనేవే. ఒకసారి ఒక యువతి గురించి నాకు ఇప్పుడు ఒక కథ గుర్తుకు వస్తుంది. ఆమె వయసు సుమారు 17 సంవత్సరాలు. చెప్పాలంటే ఆమె తన తరగతిలో మొత్తంలో కూడా చాలా తెలివైనటువంటి, ఒక మెరిట్ కలిగినటువంటి ఒక విద్యార్థి. ఎప్పుడు పరీక్షలు పెట్టినా ఆమె మంచి గ్రేడ్లు సాధించేది. చాలా కఠినతరమైనటువంటి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి ఒకసారి అమెరికాలోనే ఒక మంచి విద్యాలయంలో ఒక చదువు కోసం చేరింది. బాగా తెలివైంది కదా, మార్కులు బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ యొక్క విద్యార్థిని కొంతమంది ఒక ప్రశ్న అడగాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆమె తోటివారు, ఆమె స్నేహితులు, ఆమె కుటుంబము అందరూ కూడా ఆమె అసాధారణమైనటువంటి వ్యక్తి, చాలా తెలివైనటువంటి వ్యక్తి అని ఆమెను ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, జీవితానికి అర్థం ఏమిటి, జీవిత పరమార్థం ఏంటో నీకు తెలుసా అని అడిగారు. దానికి ఆమె ఇచ్చిన స్పందన చెప్పాలంటే చాలా బాధాకరమైనది. ఆమె చెప్పింది ఏంటంటే, జీవితానికి అర్థం ఏంటి చెప్పాలంటే నిజానికి నాకు కూడా తెలియదు అని అంది. ఒకసారి దీనిని మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఈ యువతకి చరిత్ర తెలుసు, సైన్స్ తెలుసు, గణిత శాస్త్రం తెలుసు, అన్ని విషయాల మీద అవగాహన బాగానే ఉంది, కానీ తన జీవితానికి గల పరమార్థం మాత్రము ఆమెకు తెలియదు. తన జీవితం ఏమిటో, అది ఎటు పోతుందో ఆమెకు తెలియదు. బహుశా మీరు కూడా ఈరోజు అదే ప్రశ్నతో ఉండి ఉండవచ్చు, జీవితానికి పరమార్థం ఏమిటి అని బహుశా మీరు నన్ను కూడా అడగవచ్చు. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో మెజారిటీ ప్రజలు తాము దేవుణ్ణి నమ్ముతున్నామని,
వారు ఆధ్యాత్మికంగా దేవుని వెతికేటువంటి వ్యక్తులని చెప్పారు. కానీ వారికి జీవితంలో ఒక ఉద్దేశం అంటూ పరమార్థం అంటూ ఏమి కూడా లేదు. అందుకని ఈరోజు మీరు ఆ ప్రశ్న వేస్తే నేను మిమ్మల్ని ఈరోజు వాక్యం ద్వారా ప్రోత్సహించాలనుకుంటున్నాను. జీవితానికి అసలు అర్థం ఉందా అనే ఈ ఆధ్యాత్మిక పరిశోధన గురించి నేను ఈ సందేశానికి ఈ విధంగా పేరు పెట్టాను, జీవితానికి అర్థం ఉందా అని. మీరు ఈరోజు దేవుడి నుండి వెతుకుతూ ఆ యొక్క జీవిత పరమార్థం కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు ఆ యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటారని నేను చాలా రూఢిగా నమ్ముతున్నాను. మీకు తెలుసా, దేవుడు సృష్టించిన ప్రతి దానిలో ఆయన మిమ్మల్ని, నన్ను అనగా స్త్రీ పురుషుల్ని తన స్వరూపంను సృష్టించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు అలా చేయడానికి గల కారణం ఆయనతో స్నేహాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలనే. ఆదాము దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు, హవ్వ మొదటి స్త్రీ. వారు ఏదేను తోట అని పిలువబడేటువంటి ప్రాంతంలో దేవుని చేత పెట్టబడ్డారు. అది పరిపూర్ణమైనది, అది చాలా అందమైన ప్రదేశం. ఆ సమయంలో దేవుడు మానవులు మధ్య ఎప్పుడూ కూడా ఒక మంచి సంబంధం ఉండేది. అయినప్పటికీ దేవుడు మనల్ని రోబోలుగా తయారు చేయలేదు. ఆయన సంబంధాన్ని కోరుకుంటూనే మనకి స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఆయన మనల్ని తనతో సంబంధ బాంధవ్యాలు, సహవాసం కొరకు సృష్టించినప్పటికీ స్వేచ్ఛ అనేదాన్ని మనకే వదిలిపెట్టేశాడు. దేవుడు ఆదాము హవ్వలను సృష్టి ప్రారంభంలో ఇలా చెప్పాడు, ఈ అందమైన తోటలో మీకు కావలసింది ఏదైనా తినవచ్చు, కానీ మంచి చెడుల జ్ఞానం ఇచ్చు చెట్టు ఒకటి ఉన్నది, ఆ చెట్టు నుంచి మాత్రం మీరు దయచేసి తినవద్దు అని వాళ్ళకు చెప్పాడు. కానీ అపవాది ఒక సర్పం రూపంలో వచ్చి హవ్వను దేవుణ్ణే అనుమానించేలా చేసిందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపవాది హవ్వతో ఇలా అంటాడు, దేవుడు నిజంగా ఆ చెట్టు నుండి తినవద్దని మీకు చెప్పాడా? లేదు, చూడు, పండు చాలా అందంగా రుచిగా కనిపిస్తుంది, వెళ్ళి తిను అని అంటే వెంటనే హవ్వ దేవుడు వద్దు అని చెప్పిన చెట్టు నుండి తీసుకుని తింది. తన భర్తకు కూడా ఇచ్చింది, అతను కూడా తిన్నాడు. ఆ క్షణంలోనే దేవునికి మనకు మధ్య బంధం తెగిపోయింది. అందుకే ఈరోజు మనందరము కూడా ఒక విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నాం. పాపం అనేటువంటి ఒక భయంకర రోగం మనలో ప్రవేశించింది. దీని నుండి ఉపశమనం కొరకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది సంబంధం లేనటువంటి స్త్రీల దగ్గరకు వెళ్ళి అక్రమ సంబంధాల ద్వారా ఉపశమనం పొందుకోవచ్చని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొందరైతే మత్తు పదార్థాల ద్వారా, మరికొందరైతే మద్యం సేవించి లోకంలో ఉన్నటువంటి ఆందోళన బాధల్ని మర్చిపోవచ్చు, తప్పించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ద్వారా ఏ విధమైన ప్రయోజనం లేదని మనకందరికీ తెలుసు. బహుశా మనసులో నేను ఇప్పటికీ విచ్ఛిన్నమై ఉన్నాను, ఆందోళనలో ఉన్నాను, నాకు శాంతి కావాలని మీరు కూడా ఈరోజు వెతుకుతున్నారేమో. అయితే మీ యొక్క ఆందోళన నుంచి ఆదరణలోకి కలిగించేటువంటి, మీ యొక్క సమస్యలలోంచి శాంతిని, సమాధానాన్ని మీకు నడిపించేటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ఈ యొక్క లోకానికి రక్షకుడు. ఈ సందేశం ద్వారా నేను మీ అందరికీ చెప్పే ఒక శుభార్త ఏంటంటే, యేసయ్య మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మనకి శాంతినివ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని పట్టించుకునేటువంటి వాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆదాము మరియు హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, తద్వారా వారు విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నారు. నువ్వు నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశామని బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించడమే పాపం. నువ్వు అబద్ధం ఎప్పుడైనా చెప్పావా? లేకపోతే కామ కోరికలు మనలో కలిగినాయా? లేకపోతే దొంగిలించాలనేటువంటి భావం మనలో కలిగిందా? ఎప్పుడైనా ఒక వ్యక్తిని అసహించుకున్నామా, ద్వేషించామా? అయితే ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపములే. కాబట్టి దాని నుంచి మనకి ఒక విముక్తి అనేది కావాలి. రోమపత్రిక 3:23 ఈ విధంగా ఉంటుంది,
ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే మీరు చాలా ఆందోళనలో అశాంతితో విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే మీరు ఆధ్యాత్మికమైనటువంటి ఒక శాంతి సమాధానం కోసం వెతుకుతున్నారు. మీ యొక్క జీవితానికంటూ ఒక పరమార్థం కోసం వెతుకుతున్నారు. మీరు బహుశా వినే ఉండవచ్చు, అమెరికాలో రోలింగ్ స్టోన్స్ అని పిలువబడేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పాటలు పాడే టీం ఉంది. వారు చెప్పాలంటే వాస్తవానికి ఈ 21వ శతాబ్దంలో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ఒక పాటను పాడారు. అది ఆల్ టైమ్ నంబర్ వన్ సాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఆ పాటకి వాళ్ళు పెట్టిన పేరేంటంటే సంతృప్తి అని దాన్ని వాళ్ళు పిలిచారు. దాంట్లో పదాలు ఏముంటాయంటే, నేను తృప్తి పొందలేను కానీ నేను ప్రయత్నిస్తాను నేను ప్రయత్నిస్తాను అనే పదాలు ఆ పాటలో మనం గమనించవచ్చు. బహుశా ఆ పాటలోని సాహిత్యం ప్రస్తుతం మన హృదయం యొక్క సాహిత్యాన్ని వివరిస్తుందేమో. మన ఆధ్యాత్మిక సంతృప్తిని మనం ఏ విధంగా కనుగొనాలని ఆరాటపడుతున్నామో, అయినప్పటికీ ఈ యొక్క లోకంలో మనకి అటువంటి ఆరాటానికి సంతృప్తి కలిగించేటువంటి ఏ విధమైనటువంటి అంశము లేదని మనం గమనించాలి. మిత్రులారా, ఇప్పుడే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను, వినండి. మీరు సమాధానం కనుగొనవచ్చు, అలాగే ఈ యొక్క సమాధానం ఒక అంశంలో కాదు కానీ ఒక వ్యక్తిలో ఉంటుంది. ఆ యొక్క వ్యక్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మన పాపాల వలన మనము ఆయనతో పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని మరలా తిరిగి కలిగి ఉండాలని ఒక మహా గొప్ప అద్భుతాన్ని చేశాడు. అదేంటంటే, పరలోకంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి కన్య అయినటువంటి మరియ ద్వారా జన్మించిన తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే ఈ యొక్క లోకానికి పంపించడం, అదే దేవుడు చేసిన గొప్ప అద్భుతం. యేసుక్రీస్తు ఒక పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని గడిపాడు. అప్పుడు యేసు, మీరు మరియు నేను మన స్వశక్తితో చేయలేనటువంటి పనిని చేశాడని మనము బైబిల్లో కూడా చూడవచ్చు. ఆయన సిలువలో మన కొరకు చనిపోయాడు. మీరు గనక దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, అసలు నిజంగా నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా అనేటువంటి ప్రశ్నలను మీరు ఎదుర్కొన్నట్లయితే, ఒకసారి యేసుక్రీస్తు యొక్క సిలువ వైపు చూడండి. వారు ఆయన చేతుల్లో చూసినట్లయితే మేకులు కొట్టడం మనం చూస్తాం. అతి ఘోరమైనటువంటి మరణాన్ని ఆయనను అప్పగించారు వాళ్ళు. యేసు సిలువపై ఉన్నప్పుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడని మనం గమనించాలి. అందుకనే యోహాను 3:16లో ఈ విధంగా ప్రస్తావించబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయగా కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసము ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు మన పాపం కొరకే సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన మన హృదయంలోకి, జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన మన అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తొలగించి తన ప్రేమతో, శాంతితో, క్షమాగుణంతో మన హృదయాన్ని నింపాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, మనం చనిపోయినప్పుడు పోని ఏదో ఒక రోజు మీరు నేను మనమందరం చనిపోబోతున్నాం. ఆ మరణం తర్వాత మనం అందరం పరలోకం లేదా నరకం అని పిలువబడేటువంటి ఏదో ఒక ప్రదేశానికి వెళ్తామని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మనకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, న్యాయమైనటువంటి వాడని కూడా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధుడు పాపాన్ని ద్వేషిస్తాడు. యేసుక్రీస్తు వారు పాపాన్ని ద్వేషించాడు కానీ పాపిని చాలా ప్రేమించాడు. యేసు చేత పాపాలను రక్షించబడకుండా పాపంలోనే మరణిస్తే గనక మనం నరకం అనేటువంటి ప్రదేశంలో శాశ్వతంగా ఉండవలసి వస్తుంది. అక్కడ ఎప్పుడు చూసినా అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కురుటయు, చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. కానీ మీ అందరికీ ఒక శుభవార్త ఏంటో చెప్పనా, పరలోకం అనేటువంటి ప్రదేశం కూడా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏ విధమైన రోగము,
అనారోగ్యము, బాధ, శ్రమ ఉండదు. ఎల్లప్పుడూ కూడా దేవునితో సంతోషించేటువంటి ఒక గొప్ప ప్రదేశం. పరలోకానికి ఒకే ఒక మార్గం ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మాత్రమే ఈ యొక్క పరలోకానికి మార్గం. యోహాను 14:6 యేసుక్రీస్తు ఈ విధంగా అంటారు, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అపొస్తల కార్యాలు 4:12 ఈ విధంగా ఉంటుంది, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యేసు మన పాపం కొరకు సిలువపై మరణించాడు, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. మనం విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి, దేవా, నేను పాపిని అని నాకు తెలుసు, నా పాపముల కొరకు నేను చాలా చింతిస్తున్నాను, నా పాపముల నిమిత్తమై సిలువలో మీరు మరణించి తిరిగి లేచారని ఆ యొక్క విషయాన్ని నేను గనక విశ్వసించి ఒప్పుకుంటే మీరు నన్ను రక్షిస్తారని మీరు గనక ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క పాపాలు క్షమించబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు మనకు నిజమైన జీవితం లభిస్తుంది. దేవునితో ఎప్పుడూ కూడా మంచి సహవాసంలోకి మనం నడిపించబడతాం. యేసు కొరకు జీవించడానికి, మీకు సహాయపడడానికి పరిశుద్ధాత్మ కూడా మన హృదయంలోనికి వచ్చి నివసిస్తాడు. మనం చనిపోయినప్పుడు నరకానికంటే కూడా పరలోకానికి వెళ్తామని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు మనల్ని కూలిపోయిన స్థితిలో నుంచి కట్టబడిన స్థితిలోనికి, ఒంటరితనం నుండి ప్రేమలోనికి, మరణం నుండి నిత్య జీవంలోనికి తీసుకువెళ్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథం 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు మీకు భవిష్యత్తు మరియు నిరీక్షణ కావాలని మీరు ఆశిస్తున్నారా? ఇది మీకు అక్రమ సంబంధాల వల్ల కానీ, మాదక ద్రవ్యాల లేదా మత్తు పదార్థాల వల్ల కానీ మీరు దాన్ని పొందుకోలేరు, కానీ ప్రభు యేసుక్రీస్తులో మాత్రమే మీరు దానిని సంపాదించుకోగలరు. పాపం లోకంలోనికి ప్రవేశింపక మునుపు ఆదాము హవ్వలకు దేవునితో ఆ సంబంధం ఉన్నట్లే యేసుక్రీస్తుపై విశ్వాసం, ప్రార్థన అనేటువంటి అంశాల ద్వారా ప్రారంభంలో అవ్వ ఆదాములు కలిగినటువంటి బంధాన్ని మనం కూడా కలిగి ఉండవచ్చు. ఒకసారి ఈ విధంగానే ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక యువతి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పింది. ఆమె వయస్సు సుమారుగా 15 సంవత్సరాలు ఉండవచ్చు. ఆమె నా దగ్గరకు వచ్చి వణుకుతూ, ఏడుస్తూ, చాలా విరిగి నలిగినటువంటి స్థితిలో ఉండి ఈ విధంగా అంటుంది, నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు, జీవితంలో ఎప్పుడు కూడా ఇది సాధించాలి, ఇది కలిగి ఉండాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, నన్ను ప్రేమిస్తున్నామని, పట్టించుకుంటున్నామని చెప్పిన వారు నన్ను చాలాసార్లు తృణీకరించారు, అవమానించారు అని చెప్పింది. తనను ఎవరు పట్టించుకోవడం లేదని, ఎవరు ప్రేమించడం లేదని భావించి ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించిందని ఆ అమ్మాయి నాకు చెప్పింది. కానీ కాసేపటి తర్వాత నేను ఆమె ముఖంలో కొద్దిగా చిరునవ్వును నేను గ్రహించాను. ఆమె తన కన్నీళ్లను కొద్దిగా తుడుచుకోవడం నేను చూశాను. తన కన్నీళ్లను తుడుచుకొని ఈ విధంగా చెప్తుంది, సార్, అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం ప్రారంభం చేశారో నాకు హృదయంలో చాలా ఆదరణను నేను అనుభవించాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, లోకరక్షకుడని, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని, నా కొరకే సిలువలో మరణించాడని నేను విశ్వసించి ఆ రోజే యేసుక్రీస్తుని నేను తను నా యొక్క రక్షకునిగా అంగీకరిస్తానని తను నాకు చెప్పుకుంది. నా జీవితంలో తొలిసారిగా నేను ప్రేమను అనుభవించాను. నా జీవితంలో మొదటిసారి నాకంటూ ఒక ఆశ నిరీక్షణ కలిగింది. మొట్టమొదటిసారిగా నా జీవితంలో బ్రతకడానికంటూ ఒక కారణం దొరికింది అని తను నాకు ఆ విధంగా స్పందించింది. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు కూడా సమాధానం కోసం, శాంతి కోసం పరితపిస్తున్నారా? మీరు మీ సృష్టికర్తతో సంబంధాన్ని కలుసుకోవాలని ఆశపడుతున్నారా?
యేసుక్రీస్తుపై మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచడం ద్వారా ఇప్పుడే ఆ యొక్క శాంతిని మీరు పొందుకోవచ్చు. రోమా పత్రిక 5:8 ఈ విధంగా ఉంటుంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బైబిల్లో యోహాను 1:12 కూడా ఈ విధంగా చెప్పబడింది, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దీని ద్వారా ఇప్పుడే మనమందరం కూడా యేసయ్యలో కొత్త జీవితాన్ని పొందవచ్చు. నేను ఇప్పుడే మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపించాలనుకుంటున్నాను. నేను యేసుక్రీస్తుని నా జీవితంలోకి ఆహ్వానిస్తే నేను చేసే ప్రార్థన ఈ విధంగా ఉంటుంది, నిత్య ప్రేమతో మిమ్మల్ని ప్రేమించే యేసుతో సంబంధాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీరు నాతో ఈ ప్రార్థనను చెప్పవచ్చు. కాబట్టి యేసు మీ ప్రభువుగా మరియు లోకరక్షకుడుగా ఉండాలని మీరు దేవుని కోరుతున్నప్పుడు నాతో ఈ ప్రార్థనను ప్రార్థించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన మీ పాపం కోసం సిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి 3 దినాన లేచి సజీవంగా నేటి వరకు ఒక సజీవ దేవుడుగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నేను పాపిని అని నాకు తెలుసు. నా పాపముల కోసం సిలువపై చనిపోవడానికి మరియు సమాధి నుండి తిరిగి 3వ దినాన లేచి సజీవుడిగా ఉండడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపావని నేను నమ్ముచున్నాను. ప్రభు అయిన యేసు, నా హృదయంలోనికి, నా యొక్క జీవితంలోనికి రండి. నా పాపాలన్నిటినీ నన్ను క్షమించండి. సిలువపై నా కోసం నీ జీవితాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వాసం ద్వారా నేను నా జీవితాన్ని పూర్తిగా నీకు అంకితం చేస్తున్నాను. ఈ క్షణం నుండి నీ మహిమ కోసం నా యొక్క జీవితాన్ని ఉపయోగించుకోనండి. యేసునామమును ప్రార్థన చేస్తున్నాను, ఆమెన్. యేసుతో సంబంధాన్ని, సహవాసాన్ని ప్రారంభించినప్పుడు దేవుని సంఘంలోనికి, అనగా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబంలోనికి మీరు చేరవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే గనక, మీరు దేవుడిని నమ్ముతున్నారా, దేవుడు అంటే మీకు విశ్వాసం ఉందా అని అంటే గనక మీరు అవును, నేను యేసుక్రీస్తును నమ్ముతున్నాను, ఆయనే నా రక్షకుడు, నా ప్రభు అని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్ని మీరు గమనించవచ్చు. ఈ ఫోన్ నంబర్ ద్వారా కూడా మీరు మీ యొక్క రక్షణ అనుభవాన్ని మాతో పంచుకోవచ్చు. తద్వారా మీకు కూడా ఏదైనా సందేహాలు ఉంటే దాని కొరకు మేము మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. లూకా సువార్త 15 కూడా మనం ఒక చిన్న అంశాన్ని చూసినట్లయితే, ఒక పాపి రక్షకుణ్ణి గురించి తెలుసుకున్నప్పుడు పరలోకంలో ఒక వేడుక జరుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మీరు యేసుని తెలుసుకున్నారని దేవదూతలు పరలోకంలో సంతోషిస్తున్నారు. కాబట్టి దేవుని కుటుంబానికి, దేవుని సంఘంలోనికి స్వాగతం పలికిన మొదటి వ్యక్తిని నేను అని తెలుసుకుని సంతోషిస్తున్నాను. యేసుక్రీస్తులో మీకు జీవం ఉంది. కాబట్టి ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు ఫోన్ చేసి మీరు ఏ విధంగా యేసయ్యని స్వీకరించారు, ఏ విధంగా యేసయ్యని స్వీకరించిన మీ యొక్క హృదయంలో భావన ఉంది అనేటువంటి అంశాలని మాకు తెలియవచ్చు. తద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు మేము కూడా మా వంతు సహాయాన్ని చేస్తాం. ఈ యొక్క జీవవాక్కు సందేశాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా విశ్వాసంలో మరింత మార్గదర్శకత కావాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించడానికి ఏ విధంగానూ దయచేసి సంకోచించవద్దు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు, యేసుక్రీస్తు మీతో ఉన్నారు. మీ యొక్క విశ్వాస ప్రయాణంలో మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వడానికి తన యొక్క విశ్వాసుల సంఘం కూడా మీ కొరకు సిద్ధంగా ఉంది. మీరు యేసుతో మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు ఆయనతో మీ యొక్క సంబంధాన్ని పెంపొందించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో సమయాన్ని గడపడం, బైబుల్ చదవటం, మిమ్మల్ని ప్రోత్సహించగల ఇతర విశ్వాసులతో సహవాసంలో ఎల్లప్పుడూ సమయాన్ని గడపడం చాలా ప్రాముఖ్యం. ఇతర విశ్వాసులతో ఆనందించడానికి, సహవాసం చేయడానికి, ఏదైనా మీ యొక్క దగ్గరలోని సంఘాన్ని మీరు కనుగొనడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సంఘంలో సభ్యులుగా చేర్చడండి, మీరు కూడా చేరండి.
మీరు యేసుతో నడుస్తూ ఉన్నప్పుడు విశ్వాసులతో సమయం గడపటం అమూల్యమైనటువంటి పద్ధతి మరియు మార్గదర్శకత్వాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప పని. మార్గంలో మీరు ఎదుర్కొనేటువంటి ఏవైనా సవాళ్ళు అడ్డంకులు మీరు ఎదుర్కొంటే వాటిని చూసి దయచేసి నిరుత్సాహపడవద్దు. దేవుడు నమ్మదగిన వాడని మీరు నమ్మండి. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడని వాగ్దానం చేశాడు, అలాగే మీ యొక్క మార్గనిర్దేశాన్ని కూడా చేస్తాడు. ప్రతి పరీక్షలో మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మీ మంచి కోసం అన్ని విషయాలలో పనిచేస్తాడని తెలుసుకొని ఆయన ప్రేమను మరియు మీ జీవిత ప్రణాళికను దేవుని యొక్క సన్నిధిలో నమ్మమని నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినందుకు మరలా మీకు ధన్యవాదాలు. మరలా దేవుని కృపను బట్టి కలుసుకుందాం. వందనాలు.